వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊపే ఆంధ్రప్రదేశ్లో ఉంది అన్నటువంటి దాన్ని ఒక ట్విస్ట్ చేసింది ఏదైనా ఉందంటే రవిప్రకాష్ ఇచ్చినటువంటి సర్వే. దాన్ని వైసీపీ వాళ్ళు విమర్శించుండొచ్చు, కానీ ఆనాడు లగడపాటి ఎట్లయితే మార్చగలిగాడో రాజకీయ ఆలోచన, కాకపోతే తర్వాత రిజల్ట్లో తేడా వచ్చింది. రవిప్రకాష్ ఈ దఫా అట్లాంటి ఒక కీలకమైనటువంటి మలుపు తిప్పారు, తెలుగుదేశం ఘన విజయం సాధించబోతుందని. ఆ టెంపో ఎన్నికల్లో బాగా ఉపయోగపడింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ఓ రకంగా. ఇప్పుడు ఆయన రెండు సినారియోలు ఇచ్చుకుంటూ వచ్చారు, అంటే ఎగ్జిట్ పోల్స్ ఏం చేయలేదు, తన అంచనా లెక్కన. ఒకటి 120 దాకా తెలుగుదేశం పార్టీకి కూటమికి, 55 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 2 దాకా కాంగ్రెస్కి అనేది. మూడోది వచ్చేటప్పటికి 150 తెలుగుదేశం పార్టీకి సినారియో 2, 23కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుంది, 2కి కాంగ్రెస్ పరిమితం అవుతుంది అన్నటువంటిది తన అంచనాగా ఇచ్చారన్నమాట.